కరోనా మహమ్మారి వల్ల గత 4 నెలలుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ వారు ఉపాధ్యాయులకు అండగా నిలిచి కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా నిత్యావసర సరుకులు అందేలాగా కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు 25 కేజీల బియ్యం మరియు వాళ్ళకి కావాల్సిన ఒక 10 రకాల కిరాణా సామాన్లు మేము ఇవ్వడం జరిగింది. దీనికి ముందుగా మమ్మల్ని పీటీఎల్ నుంచి అప్రోచ్ అయిన అనిల్ గారికి కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎంతోమందిని ప్రగతి పథంలో నడిపించినటువంటి ఉపాధ్యాయులకి ఈ సాయం చేయడం మా ప్రేరణ తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. సో పీటీఎల్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రూప్ వాళ్ళతో బుజ్జ బ్రదర్స్ సంస్థ టైఅప్ అయ్యి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రేరణ గ్రూప్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా ఫ్యూచర్లో ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి ఇలాంటి ఈవెంట్ ఒకటి హ్యాండిల్ చేద్దామని అనుకుంటున్నాము సోషల్ యాక్టివిటీ కింద. సో వీ వాంట్ టు హెల్ప్ ద సొసైటీ అండ్ వీ వాంట్ టు సీ ఏ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ వర్కింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు పిఠాపురంలో ప్రేరణ సంస్థ మరియు బొజ్జ బ్రదర్స్ వారు ఈ బిఎస్ఆర్ గార్డెన్స్ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో 63 మంది టీచర్లకి మన ప్రైవేట్ ఉపాధ్యాయులకి 4 నెలల నుంచి ఆకలితో అలలాడిపోతున్న మన ప్రైవేట్ ఉపాధ్యాయులకి 63 మందికి నిత్యావసర వస్తువులను మరియు బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. దానికి ప్రేరణ సంస్థ వారికి అలాగే ఈ బిఎస్ఆర్ గార్డెన్స్ అధిపతి అయినటువంటి సురేష్ గారికి మా పీటీఎల్యూ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.